కోవిడ్-19 కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ఎర్రగొండపాలెం రెడ్ జోన్లోని కంటైన్మెంట్ ప్రాంతాల్లో ఎర్రగొండపాలెం సీఐ దేవప్రభాకం ముందస్తు చర్యలపై తగు సూచనలు హెచ్చరికలు జారీ చేశారు. ఎస్ఐ ముక్కంటి మాట్లాడుతూ ఉదయం 6 నుంచి 9 వరకు మాత్రమే ప్రజలు తమ విధులకు అనుమతి ఇవ్వడం జరిగిందన్నారు. ఉదయం 9 దాటిన తర్వాత ప్రజలు బయట కనబడితే క్వారంటైన్ కి పంపిస్తామని ఎస్ఐ ముక్కంటి హెచ్చరించారు. పోలీసుల హెచ్చరికలను ఉల్లంఘించి బయటకు వచ్చిన 50 మందికి క్వారంటైన్ కి తరలించిన పోలీసులు దయచేసి ఎవరు బయటకు రావద్దు, ఇంట్లోనే ఉండి సురక్షితంగా ఉండండి అని తెలిపారు. మీకందరికీ తెలిసిన విషయమే, మనకు రీసెంట్గా ఎర్రగొండపాలెం సర్కిల్లో కేసులు పెరుగుతున్నాయి. ఎర్రగొండపాలెం ప్రాపర్లో 4 కేసులు, అంటే పాత కేసులు 2తో పాటు 4 కేసులు యాడ్ అయినాయి. అదేవిధంగా పాలుట్లో కూడా 1 కేసు పాజిటివ్ కేసు వచ్చింది. దోర్నాల్లో ఎక్కువగా కేసులు రిపోర్ట్ అయ్యాయి. మనకు అఫిషియల్గా 5 కేసులు ఉన్నాయి, తర్వాత ఇంకొక 10 కేసులు కూడా జనరేట్ అయ్యాయి. ముఖ్యంగా ఈ ఎర్రగొండపాలెం టౌన్లో రీసెంట్గా వచ్చినటువంటి 4 కేసులతో పాటు కంటైన్మెంట్ జోన్స్ పెరిగాయి. అంటే ఎర్రగొండపాలెంలో అయ్యప్ప నగర్ ఒక జోను కంటైన్మెంట్ జోన్ ఉంది, అది 28 రోజులు మెయింటైన్ అయ్యి దాన్ని తీసేసాము. బ్రహ్మం గారి ఆర్చి సెంటర్లో ఉన్నటువంటి కంటైన్మెంట్ జోను ప్రజెంట్ కొనసాగుతుంది. దానిలో బ్రహ్మం గారి ఆర్చి దానికే కలుపుతూ మా ఎన్జిఓ కాలనీ, సాయిబాబా నగర్ ఆ ఏరియాని బ్రహ్మం గారి ఆర్చి సెంటర్లో ఉన్నటువంటి పాత కంటైన్మెంట్లోనే కలుపుతూ దాన్ని ఇంటిగ్రేటెడ్ కంటైన్మెంట్ జోన్గా పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఎన్జిఓ కాలనీ, అంబేద్కర్ నగరు 2 కంటైన్మెంట్లు కొత్తగా వచ్చాయి. ఇప్పుడు పబ్లిక్ అందరికి కూడా విన్నపం, మేము ఎన్నిసార్లు రిపీటెడ్గా మీ మీడియా ద్వారా, అదేవిధంగా పబ్లిక్ ప్లేసెస్లో మా టీమ్స్ తిరుగుతూ పబ్లిక్ అవేర్నెస్ కల్పిస్తూనే ఉన్నాము. అయినప్పటికీ పబ్లిక్లో ఈ కరోనా కేసులు పెరుగుతున్నాయి కానీ భయము అనేది కనపడటం లేదు, ఈ యొక్క సూచనలను పాటించడం లేదు. ముఖ్యంగా పబ్లిక్ బయట తిరగవద్దు, అదేవిధంగా మాస్కులు ధరించండి, సోషల్ డిస్టెన్స్ పాటించండి అని మేము చెప్తున్నప్పటికి కూడాను ఆ యొక్క సూత్రాలను ఎవరు కూడా పాటించడం లేదు. దయచేసి అందరికీ వన్స్ అగైన్ రిక్వెస్ట్ చేస్తున్నాము, ఈ ఎర్రగొండపాలెంలో మార్నింగ్ 6 నుంచి 9 వరకు ఈ వ్యాపార సముదాయాలు పబ్లిక్ మార్కెటింగ్ ఏరియాస్కి వెళ్ళవచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది. ఉన్నటువంటి ఈ కేసుల దృష్ట్యా, కంటైన్మెంట్ జోన్స్ దృష్ట్యా, ఈ 6 నుంచి 9 మధ్యలో వాళ్ళు పబ్లిక్ కావాల్సినటువంటి ఎసెన్షియల్ కమోడిటీస్ కానీ ఇంకేదైనా వాళ్ళ పనులు మీద వాళ్ళు మూవ్ అవ్వచ్చు, అది కూడా తగు జాగ్రత్తలతో అని చెప్పాము. అయితే అవి 9 దాటిన తర్వాత కూడా విచ్చలవిడిగా తిరుగుతూ ఉన్నారు. కేసులు పెరుగుతున్నప్పటికి కూడాను ఈ సరిగా ప్రాపర్గా పాటించడం లేదు. అందరికీ మేము చెప్పేది ఏంటంటే, ఇది పాటించకుంటే మేము ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము చట్టపరంగా. అదేవిధంగా పని లేకుండా వాళ్ళని క్వారంటైన్ సెంటర్కి తరలిస్తాము, క్లియర్గా చెప్తున్నాము. ఆ రోజు ఈరోజు నుంచి స్టార్ట్ కూడా చేశాము. అన్నెసరిగా పని లేకుండా రోడ్ల మీద తిరుగుతూ ఉన్నట్లయితే వాళ్ళని మేము గమనించి అటువంటి వాళ్ళని మేము తగిన చర్య తీసుకుంటాము. కాబట్టి ఎవరు కూడా ఈ 6 నుంచి 9 మధ్యలో వాళ్ళ పని ఉంటే మాత్రమే రండి, అదర్వైజు ఇళ్లలో నుంచి రాకుండా మీరు కొంతకాలము ఆ యొక్క నియమాలను పాటించాలి. ఎందుకంటే మనకు దగ్గరలో మార్కాపురంలో కేసులు విపరీతంగా ఉన్నాయి. ఇప్పుడు ఈ రోజుకి 371 కేసులు మార్కాపురంలో ఉన్నాయి, విపరీతంగా కేసులు పెరుగుతూ ఉన్నాయి. మనకు మార్కాపురం నుంచి హెడ్ క్వార్టర్ వైపాలెం నుంచి డివిజన్ హెడ్ క్వార్టర్ మార్కాపురం కాబట్టి ఎక్కువగా ప్రజలు ఉద్యోగస్తులు మార్కాపురం వెళ్తున్నారు వస్తున్నారు. దయచేసి మార్కాపురము వెళ్ళవద్దు, మార్కాపురం నుంచి ఇక్కడికి ఎవరు కూడాను ఉద్యోగస్తులు కూడా దయచేసి రావద్దు. మీ కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళ నాలెడ్జ్లో పెట్టి మీరు
అక్కడే హోమ్ ఐసోలేషన్ ఉండటము లేకుంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవటము అది మీ డిపార్ట్మెంట్స్ వాళ్ళకి చెప్పుకుని ఆ విధంగా చేసుకోండి. తర్వాత ఇక్కడ పబ్లిక్ కూడా మీ యొక్క పనుల గురించి ఏదైనా మీకు మార్కాపురంలో వ్యాపార నిమిత్తము దయచేసి పోవద్దు, ఎందుకంటే మార్కాపురం లాక్డౌన్ ఉంది. ఇక్కడి నుంచి మీరు అక్కడికి వెళ్ళి ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా ఇక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి కూడా మార్కాపురం నుంచి ఎక్కువగా వస్తున్నారని తెలుస్తుంది. దయవుంచి ఎవరు కూడా పబ్లిక్ కానీ ఈ డాక్యుమెంట్ రైటర్స్ కానీ ఇటువంటి వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడికి రావద్దని చెప్పి చెప్తా ఉన్నాము. ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఇక్కడే కన్ఫైన్ అయ్యి ఉండాలి. ఇప్పుడు మనకు కేసులు పెరుగుతూ ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా మనము ఉండాలని చెప్పి పబ్లిక్కి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మేము ఈ కంటైన్మెంట్ ఏరియాలో ఉన్న వాళ్ళకి ప్రత్యేకంగా చెప్తున్నాము. కంటైన్మెంట్ రెడ్ జోన్స్లో ఉన్న వాళ్ళు కూడా బయటికి ఫ్రీగా మూవ్ అయ్యడానికి అవకాశము లేదు. దయచేసి మీరు మీ యొక్క ఏరియాలోనే ఉండండి, ఉండి మీరు స్వీయ నియంత్రణలో ఉంటేనే మనకు అది కంట్రోల్ అవుతుంది. అదేవిధంగా వ్యాపారస్తులకి ముఖ్య గమనిక, వ్యాపారస్తులు మార్నింగ్ 6 నుంచి 9 మధ్యలోనే వాళ్ళు వ్యాపారము చేసుకోవాలి. అది కూడా వాళ్ళు పక్కాగా సోషల్ డిస్టెన్స్ పెట్టుకోవాలి, శానిటైజర్స్ వాళ్ళ షాప్ ముందు పెట్టుకోవాలి, శానిటైజర్స్ వచ్చిన వాళ్ళని వాడమని చెప్పండి, మాస్కులు ఖచ్చితంగా.